సాయి దేవా సాయి దేవా లాయేషు ముదరు నానక చోరస మహావీర తుమహో చోరస మహావీర తుమహో సాయి విశ్వరూప తుమహో బాబా విశ్వరూప తుమహో సర్వధర్మ ప్రియ దేవా సాయి
శ్రీనివాస వెంకటేశ గోవింద 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 పతి వాస గోవింద 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 పతి వాస గోవింద శ్రీనివాస వెంకటేశ త్రితజన పరిపాల సాయిష తిరుమల గిరివాస గోవింద తిరుపతి గిరివాస గోవింద గరుడవాహన గోవింద 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 శ్రీనివాస గోవింద 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 పతినివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 పతినివాస గోవింద గోవింద పతినివాస గోవింద 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 పతివాస గోవింద శ్రీనివాస మృత్యుంజయాయ నమో త్రయంబకాయ నమో త్రయంబకాయ నమో
గోవిందకాయ నమో లింగేశ్వరాయ నమో ధర్మ
వందేణం వందే తన్నగ భూషణం మృగధనం వందే పశూనాం పదిం వందే సూర్య శశాంకమం నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం నమః పార్వతీ పదయే హర హర మహాదేవ పులో సాయినాథ భగవాన్ స్వామి సర్వాంతర్యామి Yeah.
సచ్చిదానందమూర్తి సర్వదేవత అతీత శివశక్తి స్వరూప సత్యం శివం సుందరం పావన చరిత సత్య ధర్మ శాంతి ప్రేమ ప్రదాత సర్వమత సమ్మత సమర్థ సద్గురు మున్ను షిరిడి నేడు పత్తి పరిపూర్ణ మహావత. నిర్మించుకోవడమే కాకుండా మాకు నిర్దేశం చేస్తూ ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలి అని నిర్దేశం చేస్తూ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఆ నియమాలు పాటిస్తూ ఈ నగర సంగీతన భజన చేయిస్తూ వచ్చారు ఇక్కడ స్వామి. అలాగనే కట్టడాలు కూడా ఆ టైంలోనే వారు నిరాఘాటంగా సాధించారు. అటువంటి భగవానికి కృతజ్ఞతాభివందనలు. అంతేకాదు ఇక్కడ భగవాన్ శ్రీ సత్యసాయి పతి వైద్యాలయం ఉంది, ఇందులో కూర్చుంటే అనేక వందల మంది కోవిడ్ పేషెంట్లు బాగయ్యారు. అసలు 99% అందరూ సక్సెసే, అందరూ నన్ను ఏదో దేవుళ్ళ ఎట్టేశారు. కానీ స్వామి యొక్క అనుగ్రహం చేత మాత్రమే, స్వామి యొక్క అనుగ్రహం చేతమే నేను అక్కడ కూర్చోగలిగాను. ఈవెన్ మాస్క్ లేకుండా కూడా మరి స్వామి ఎందుకు నన్ను అలాగా చేశారో పేషెంట్లు అంతా అడిగేవారు, డాక్టర్ గారు మీరు మాస్క్ పెట్టుకుంటే చాలా మంది ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళంతా కూడా వస్తారని చెప్పి. కానీ స్వామి ఆ ధైర్యం ఇచ్చారైనా అలాగనే అందరినీ బాగు చేశారు. ఎంతో పీక్ లెవెల్లోకి వెళ్ళి నిమోనియా టెస్ట్ ఇవన్నీ వచ్చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాగున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఇది కేవలం నా సక్సెస్కి ముందు వెనక జంట వెంట కంట ఉండి నడిపించింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని చెప్పి నేను నిరాఘాటంగా చెప్తున్నాను. అటువంటి స్వామి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉండగా నేను ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు అక్కడ అలంకరణ సేవలు చేస్తూ ఆ మేనేజింగ్ ట్రస్టీ సత్యసాయిబాబు వారి ప్రతినిధులైన శ్రీ రత్నాకర్ గారిని ప్రార్థించాను. ఇక్కడ మందిరం కడుతున్నాము కాబట్టి మీరు ఒకసారి రావాలి అని చెప్పి వారు ఎంతో ప్రేమతో అన్ని ఆటంకాలని కూడా పక్కకి గంటి అయినా నిజానికి నిన్న తమిళనాడు తర్వాత కేరళ ఉర్సు అంటే నూతన సంవత్సరం వారంతా వచ్చి ఉన్నారు. అయినా వారిని సంతృప్తి పరిచి ఉదయం సాయంకాలం బయలుదేరి గోదావరి జిల్లాకి 18 సార్లు వచ్చి అందరిని కూడా అలరించారు. అలాగనే మన రత్నాకర్ కూడా అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లాకి వచ్చి మనలందరినీ అలరించాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ స్వామి పద్యాలు నేను ఎక్కువగా ఆకలింపు చేసుకుంటాను. ఎందుకంటే ఇంక ఏమైనా సరే అంటే స్వామి చెప్పందంటూ ఏం లేదు, ఎలా తినాలో ఎలా ఉండాలో ఎలా నిద్రపోవాలో ఎలా నడుచుకోవాలో స్వామి చెప్పినట్లుగా ఈ కలియుగంలో మరి ఎవ్వరూ చెప్పలేదు అనుకోవాలి.
అవి స్వామి పద్యాల ద్వారా కానీ, స్వామి వాహినుల ద్వారా కానీ, స్వామి ప్రబోధల ద్వారా కానీ అందరు భక్తులందరికీ అందుతాయి. ఇప్పటి భక్తులంతా కూడా స్వామి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలు పొందిన వాళ్ళంతా కూడా సాక్షాత్తు ఆ సాక్షాత్కారాన్ని పొందిన దివ్యమైన క్షణాలుగా మనం భావించుకోవచ్చు. ఎంతో సర్వసంగ పరిత్యాగం చేసి ఏదో తపస్సు చేస్తే, ఎంతో మనం ఆ తపన పడితే కనిపించని భగవంతుడు పుట్టుపర్తిలో మన ప్రశాంత నీళ్ళు మనకి నిత్యం దర్శనం చేస్తున్నాడంటే, అది కూడా ఏదైనా దేవాలయానికి వెళ్తే అక్కడ టిక్కెట్లు కొనాలి, ముడుపులు చెల్లించాలి, లైన్లో కూర్చోవాలి, అదేం లేదు. అందరూ కూర్చుని ఉండగా ఆయనే మన దగ్గరికి వచ్చి మన క్షేమ సమాచారాలన్నీ కూడా ఆయన తెలుసుకుంటూ మన కష్టాలను తీరుస్తూ మనకు ఆనందాన్ని కలుస్తున్న కలియుగ దైవమైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి మరొకసారి కృతజ్ఞతాపందలు తెలియజేసుకున్నాను. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబాజీకి. ఇక్కడ నా పేషెంట్లు ఉన్నారు, భక్తులు ఉన్నారు, స్వామి సేవాదళ సభ్యులు ఉన్నారు. అందువలన ఈ దీనిని ఉపయోగించుకుని రత్నాకర గారిని నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతానని చెప్పి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఎందుకు కలుస్తున్నామో మనం తెలుసుకుంటే ఇంకా పునాది గట్టిగా ఉంటుంది, మనం చేసే కార్యక్రమం బాగా జరుగుతుందని ఉద్దేశంతో. జాన్ స్వామి చెప్పిన పద్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. జానెడు పొట్ట నింపుకొన చిక్కులు నందుచు, జానడు పొట్ట నింపుకొన చిక్కులు నందుచు, కోటి విద్యలను మీరగా పునేచి పరిపూర్ణ సుఖంబును నొందలేక దారియు తెన్నియును గానలేక తత్తరపడు మానవుండా, దారియు తెన్నును కానలేక తత్తరపడు మానవుండా, శ్రీకారుడు సత్యసాయి నిన్ను కావగా వచ్చిన నావ కాంచవే, శ్రీకారుడు సత్యసాయి నిన్ను కావగా వచ్చిన నావ కాంచవే. నా పేషెంట్లు కానీ, నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా తోటి సహోదరులు కానీ, లేకపోతే నా తోటి సాధకులు కానీ, నేను చెప్పేది ఏంటంటే ఇలా మనకి ఏది ధర్మమో ఏదధర్మమో తెలియని సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా అవతరించి మనలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసా తత్వాన్ని మనలో నింపి స్వామి మనల్ని నడిపించి ఆపదలను తొలగించి దుఃఖనివృత్తి చేసి ఆనంద ప్రాప్తిని కలిగించిన ఆ భగవాన్ని నేను ఆనందిస్తున్నాను. ఆయన పద్ధతుల ద్వారానే నేను నిజంగా ఈ సక్సెస్ పొందడానికి కారణం. ఈ నిర్మాణం పూర్తిగా నన్ను ఒక ఇన్వెస్ట్మెంట్గా పెట్టినారు కానీ పూర్తిగా స్వామి వలనే ఈ నిర్మాణం అంతా జరిగిందని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, అటువంటి స్వామివారి ప్రతినిధి అయిన మన ఆర్జే రత్నాకర్ గారు వారిని వచ్చి సవినయంగా వారిని ఆహ్వానిస్తున్నాను. వేదిక నెల నుంచి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆర్జే రత్నాకర్ గారు, సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ. సాయిరాం సార్. భగవాన్ సర్వమత సమ్మతాయ నమః. ఆయన అన్ని మతాలని కూడా ఆయన గౌరవిస్తారు, అన్ని మతాల గమ్యం ఒకటే అని చెప్తారు. కాబట్టి అటువంటి సర్వమత సమ్మతాలకు సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన వారు వచ్చి ఒక 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఆ భగవత్ ప్రార్థన, ముఖ్యమైన ప్రార్థన చేయడానికి వచ్చారు. రామకృష్ణ. ఓం సాయిరాం. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనామపమష్కవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణవన్నోదసాదనం ప్రణో దేవే సరస్వతే వాజే బిర్వాజనే వదే తే నామ విత్రియవతో శ్రీ గురుభ్యో నమః హరే వాం. భద్రం గర్ణే విష్ణు యామదేవాః భద్రం భస్మే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగే స్థిష్ఠు వాగుంసస్తనోభిః యసేమ దేవహితం జగాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వ
విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్య అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతి దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. చిన్న మాటోడు చెప్పాలనిపిస్తోంది మనస్సు. సుమారు 10 సంవత్సరాల క్రితం స్వామి దర్శన భాగ్యం లభించింది. కొంచెం దూరంగానే స్వామి పాద దర్శనం కూడా లభించింది. ఈరోజు మిత్రులు డాక్టర్ గారికి రమ్మని ఆహ్వానించారు. ఏదో చిన్నది అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది చిన్నది కాదు, స్వామివారే ఈ రీతిగా ఏర్పాటు చేశారని. నాకు అనిపించింది ఏంటంటే, మనస్సుకి మేము వేదం చెప్పుకున్న వాళ్ళం, మళ్ళా స్వామిని చూసినటువంటి ఒక భావన మనస్సులో మళ్ళా నాకు స్వామిని మళ్ళా ఈ రత్నాకర్ గారి ద్వారా స్వామిని యొక్క దర్శనాన్ని చేసుకున్నటువంటి భాగ్యాన్ని నేను పొంది ఉన్నానని నేను త్రికరణ శుద్ధిగా చెప్తూ మరలా మరలా స్వామి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ జీవితం స్వామికి అంకితం చేస్తున్నాము అని తికనలు శుద్ధిగా స్వామి పాదాల సాక్షిగా నమస్కారం చేసుకుంటూ జై సాయిరాం. ఇస్లాం మతానికి సంబంధించిన వారు వచ్చి ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు అల్లాను గురించి ప్రార్థన చేస్తారని కోరుతున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. بفضل بسم الله الرحمن الرحيم. الحمد لله الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. సభికులందరికీ నా కృతజ్ఞాభివందనములు. ఇప్పుడు నేను చదివింది ఇస్లాం ధర్మం యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి తొలి ప్రార్థన. ఇస్లాం పవిత్ర గ్రంథంలో మొత్తం 30 అధ్యాయాలుగా ఖురాన్ని విడదీశారండి. ఈ 30 అధ్యాయాలు కూడా ఈ నెల రంజాన్ నెలలో 30 రోజులు పఠిస్తారు. ఇందులో ప్రథమమైనటువంటి ప్రార్థన ఇది, చాలా ఉత్తమమైనది. దీని పేరు అల్ ఫాతిహా అంటారండి. దీని యొక్క అర్థం మనం చూసుకోవాలంటే తెలుగులో
మానవత్వానికి విజయాలు చేకూర్చే ప్రార్థన. దీని యొక్క తాత్పర్యాన్ని ఉర్దూలో చెప్పుకోవచ్చు. ఉర్దూ అంటే హిందీ ఉర్దూ రెండు కూడా అర్థం ఒకటే కానీ లిపి మారుతుందండి. చాలా మట్టుకి అందరికీ కూడా హిందీ కూడా అవగాహన ఉంది, కానీ దాన్ని ఉర్దూలో కూడా నేను ఆ తాత్పర్యాన్ని చదువుతాను, అందరూ కూడా అర్థం చేసుకోండి, తెలుగులో కూడా చదివి వినిపిస్తాను. సబ్ తారీఫ్ అల్లాహ్ కే లియే సజావర్ హై, సారీ జహాన్ కా పాలనే వాలా బడా మెహర్బాన్, రోజే జజా కా మాలిక్ హై. యా అల్లాహ్ హమ్ తేరీ హీ ఇబాదత్ కర్తే హై ఔర్ తుజ్హీ సే మదద్ చాహతే హై, తూ హమే రాహే సిరాతుల్ ముస్తఖీమ్ పర్ సాబిత్ ఖదమ్ రఖ్, ఇస్ రాహ పర్ జిస్ రాహ పర్ తేరీ నేమతే అతా కియా హై, ఔర్ నా ఇస్ రాహ పర్ జిస్ రాహ పర్ తేరా గజబ్ ఢాయా గయా హై, ఔర్ నా గుమ్రాహో కీ. ఇది దీని యొక్క ఉర్దూ అర్థం అండి. తెలుగులో కూడా అందరికీ కూడా సభ్యులందరికీ కూడా తెలియటానికి చదువుతున్నాను, అందరు కూడా అర్థం చేసుకోండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, దయా దాక్షిణ్యము గల దేవుని పేర ప్రారంభిస్తూ ఉన్నాను. సర్వలోకాలకు పరమాత్ముడైన అల్లాహ్, అల్లాహ్ అంటే తెలుగులో దేవుడు, అరబీలో అల్లాహ్ అంటారండి, ఇంగ్లీష్లో అయితే అందరికీ తెలుసు గాడ్. అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకి అర్హుడు, సకల స్తోత్రాలకు అల్లాహ్కే శోభిస్తాయి. సకల లోకాలను పోషించువాడు, అనంత కరుణామయుడు, అపారమైన కరుణా ప్రదాతయే అల్లాహ్. ఈ పరమాత్ముడే అనగా అల్లాహ్ తాలాయే ప్రతిఫల దినానికి అనగా ప్రళయకాల దినానికి అంటే సత్య అసత్య ధర్మ అధర్మాల తీర్పు దినానికి అధిపతి. ఓ అల్లా, ఓ దేవుడా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తూ ఉన్నాము. ఓ పరమాత్ముడా అల్లాహ్ తాలా, మాకు రుజు మార్గం అనగా సత్య మార్గము అంటే సన్మార్గముననే నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించునాయనా. నీవు అనుగ్రహించిన వారి మార్గాన్ని మాకు చూపవలెను. నిత్య సత్య నైతిక విధానాలు అవలంబించే దృఢత్వాన్ని ఇవ్వు. అసంఖ్యాక కాలిబాటల మధ్య నేరుగా సాఫీగా అనే నీ యొక్క నీతి రాచబాటలోనే నడుపు. నీ యొక్క బహుమానాలకు అర్హులైన మహానుభావుల మార్గాన మమ్ము నడిపించునాయనా. సుసంపన్నులమయ్యే సత్యపదాన్ని మాకు అర్పించుము. మరియు నీ ఆగ్రహానికి గురైన వారి మార్గాన్ని పెడదారి పట్టించే దుష్టులు దుర్మార్గులు అయిన వారు నడిచే వక్ర మార్గమున మమ్ములను నడువనీయకుము. ఓ పరమాత్మ, మమ్ములను మార్గభ్రష్టులము కానీయకుము. ఓ అల్లా, నీవే సకల శక్తివంతుడవు. దీని పరమార్థం ఇదండి. ఈ సభలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ, నాయకులకి, సోదర సోదరిమణులందరికీ కూడా నా కృతజ్ఞ అభివందనములు. క్రిస్టియన్జీని కూడా ప్రార్థన చేయడానికి ఫాస్ట్ వచ్చారు. మమ్మల్ని ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించిన గౌరవనీయుడు డాక్టర్ గారికి ప్రత్యేక వందనాలు. మన మధ్య ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సార్ రత్నాకర్ గారికి ప్రత్యేక వందనాలు అండి. రాజకీయ ప్రముఖులు, గౌరవనీయులు, శాసనసభ సభ్యులు కొండేటి చిట్టిబాబు గారికి, అలాగే ఎస్ఐ గారికి, అలాగే ఈ గ్రామ ప్రెసిడెంట్ గారికి, ఈ సభలో కూర్చున్నటువంటి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వీరస్వామి గారికి, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మనిషి జీవితం చాలా అల్పమైంది, చాలా స్వల్పమైంది కూడా. బైబిల్ మానవ జీవితాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి స్వల్పమైన విషయాలతో పోల్చింది. ఉదాహరణకి మానవ జీవితం ఒక ఆవిరి లాంటిదని చెప్పింది. అంటే అంతలో కనబడుతుంది, అంతలో అది మాయమైపోతూ ఉంది. మానవ జీవితం ఒక పుష్పం లాంటిదని చెప్పింది. ఉదయం అది వికసిస్తూ ఉంది, సాయంకాలానికి అది వాడిపోతూ ఉంది. ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే మానవ జీవితం స్వల్పమైందని మనకు అర్థమవుతూ ఉంది. ఈ స్వల్పమైన జీవితంలో మనకు ఒక ఆశ ఉంటుంది. ఈరోజు భక్తి ఎప్పుడూ కూడా మతాన్ని స్థాపించలేదు. భక్తికి మతానికి సంబంధం లేనేలేదు. భక్తి అనేది ముక్తి వరకు తప్ప మరి దేనికి గురించి కూడా కాదు. ఈరోజు మేము విశ్వసిస్తున్న ఈ బైబిల్ నుంచి ఒక మాట చెప్పాలి.
ప్రతి మానవ హృదయంలో దేవునికి సరిపడ ఖాళీ స్థానం ఉంటుంది. ఈరోజు మీరు అనేక మంది అటు కూర్చుని వింటకొచ్చారు. దానికి కారణం ఏంటంటే ప్రతి మానవ హృదయంలో ఒక చిన్న ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఎప్పుడు పూర్తవుతుందంటే ఆ ఖాళీకి సంబంధించిన వ్యక్తి లోపలికి వచ్చేటంత వరకు అది సంపూర్తిగా ఉండదు. కనుక ఆ భక్తి, ఆ దేవుడు అనే ఆయన లోపలికి వచ్చిన తర్వాతే మన హృదయంలో ఆ ఖాళీ నింపబడుతూ ఉంది. ఈరోజు బైబిల్ దేని గురించి చెప్తా ఉందో, ఈరోజు భక్తి ముక్తి గురించి అని చెప్పుకుంటా ఉన్నాం. సర్వ మతాల యొక్క సారాంశం సార్ చెప్పారు ఏంటంటే ముక్తి కొరకని. ముక్తికి, మానవుడు ముక్తికి వెళ్ళాలని ఆలోచన వచ్చేటప్పుడు మనిషికి కలిగేటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే నేను ముక్తికి వెళ్ళగలుగుతానా, లేకపోతే ఆ కంటికి కనబడని ఊహాతీతమైన మరో ప్రపంచం ఒకటి ఉంది దాంట్లోకి నేను వెళ్ళగలుగుతానా, దాన్ని స్వర్గం అంటారు, మేమైతే నిత్యజీవం అంటాం, మరొకరు మరొక రకంగా దాన్ని గుర్తిస్తూ ఉంటారు. అయితే దాంట్లోకి వెళ్ళాలను అనుకున్నప్పుడు మనకు ఒక అడ్డుగోడ కనబడుతూ ఉంటుంది, అదేంటంటే పాపం. ఆ పాపాన్ని జయించలేకపోతే, దాని నుంచి విముక్తి లేకపోతే ఏ మనిషి కూడా ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళలేడు, ఆ స్వర్గానికి సంపాదించుకోలేడు. కాబట్టి ఈ పాప భీతిలో మనకు కావాల్సింది మన పాపల నుంచి విడిపించాయని కావాలి. రెండవది మరణం తర్వాత ఉన్న జీవితం గురించి మనిషి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా భక్తి చేస్తూ ఉంది మరణం తర్వాత మరొక జీవితం ఉందని. ఆ జీవితం కోసమే ఈ భక్తి ఆ జీవితంలో మనల్ని ఉంచుతుంది అనే విశ్వాసంతో మనం చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల వెనక సిద్ధపరిచింది అదేనండి. ఆ నిత్య రాజ్యాన్ని ఆయన స్థాపించాడు, ఆ పరలోకాలను ఆయన ఉంచాడు. మన మానవాళి పాపనంతని కూడా ఆయన భుజాల మీద తీసుకుని సిలువలో నేను ఆ స్థానాన్ని తీసుకుని మనం చచ్చిపోవాల్సిన స్థానంలో యేసయ్య చచ్చిపోయారు. ఆయన చనిపోయి మన కొరకు రక్షణ సిద్ధపరిచి మనలో ఉన్న అపరాధ భావాన్ని తొలగించి మనందరము పాపులమే అని మనకు తెలుసు కానీ ఆ ఫీలింగ్ లేకుండా చేసి ప్రభు నిత్యత్వాన్ని మన కొరకు సిద్ధపరి చేశారు. ప్రపంచంలో అనేక మంది బోధకులు స్థాపకులు ఉన్నారు కానీ ఏ సమాధి కూడా ఖాళీగా లేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు యొక్క సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. కాబట్టి ప్రభు యేసు పాపాల నుంచి విమోచించడానికి వచ్చారు, ఆయన నిజమైన రక్షకుడికి లోకానికి వచ్చారు. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైన మా దేవాన్ని కొందనాలు. ఇటు అవకాశం ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు డాక్టర్ గారు నాయన సమాజ సేవ చేస్తూ నాయన అనేక మందికి వారు ఓదార్పు ఆదరణ కలిగిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని మీరు సెలవిచ్చారు. నిన్ను వలె నీ పొరుగు వారిని మీరు ప్రేమించడానికి మీరు ఇచ్చిన ద గ్రేట్ కమాండ్లో ప్రభు నీ దాసులు చేస్తుండగా పరిచయం దీవించండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాల్లో మీకు ఇచ్చిన ఆలోచన రేకెత్తించండి. వచ్చిన వారందరిని దీవించండి, ఆస్వాదించండి, మీరే మహిమ పొందండి. ఏసునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అమేన్. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. సర్వ జగద్రక్షకుడు, సర్వంతర్యామి, ఆకారం లేని నిరాకారుడైన పరమాత్ముడు ఆకారము ధరించి అందాల రాశిగా భూమిపై అవతరించి ఈనాడు విశ్వవ్యాప్తముగా వెలుగొందుచున్న సచ్చిదానంద స్వరూపులైన భగవాన్ సత్యసాయి ప్రభువు యొక్క దివ్యమైన అద్భుతమైన బంగారు చరణాలకు తూర్పు గోదావరి జిల్లా సత్యసాయి భక్తుల కుటుంబ సభ్యుల అందరి తరపున కూడా స్వామివారి దివ్య చరణాలకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ ఈనాడు అలనాడు భగవాన్ సత్యసాయి బాబా వారు దివ్యమైన వారి పాదముద్రలు సుమారు 18 సార్లు గోదావరి జిల్లా వారంతా కూడా వారి పాదముద్రలు ఈనాటి కూడా ఉన్నవి. మరి అదే దిశలో మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీ ఆర్జే రత్నాకర్ గారు కూడా అదే పాదముద్రలు చూడుటకు మరియు అదే పాదముద్రల్లో వారు నడుచుటకు కూడా మన గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా రావడం ఇది స్వామి యొక్క సంకల్పం. ఈనాడు వారి గురించి 2 మాటలు. సత్యసాయి దేవుడు ప్రశాంత నిలయము నిర్మాణం చేస్తుంటే ఈశ్వరమ్మగారు వెళ్ళి, నాయన ఊర్లో ఉండు, ఆ కొండ మీదకి ఎవరు వస్తారు భక్తులు, ఈ మందిరం సరిపోతుంది, ఆ కొండ మీదకి వెళ్ళక నాయన అని భగవాన్ బాబావారిని తల్లి ఈశ్వరమ్మ ప్రార్థించగా సత్యసాయి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, అమ్మా
ఈ ప్రశాంత నిలయం అనేది ప్రపంచానికే పుణ్యక్షేత్రం అవుతుందమ్మా, ఇంటర్నేషనల్ స్పిరిచువల్ సెంటర్ అవుతుందమ్మా, ప్రపంచానికి ప్రశాంతిని ఇచ్చే అద్భుతమైన ప్రశాంత నిలయం అమ్మా. ఈ ప్రశాంత నిలయంలో ఎవరైతే అడుగు పెడతారో వారు అశాంతి నుండి ప్రశాంతికి వచ్చి, ప్రశాంతి నుండి ప్రకాంతి నుంచి, ప్రకాంతి నుండి పరం జ్యోతి తత్వాన్ని తెలుసుకునే అద్భుతమైన అద్వైత జ్ఞానాన్ని ఇచ్చేదే ప్రశాంత నిలయం అమ్మా అని భగవాన్ బాబా గారు ఈశ్వరమ్మ గారికి చెప్పి అద్భుతమైన ప్రశాంత నిలయాన్ని మన ప్రపంచానికి అందించిన అవతార పురుషులు భగవాన్ సత్యసాయి ప్రభు. అలాంటి ఈశ్వరమ్మ గారు చేయి పట్టుకొని నాన్నమ్మ నాన్నమ్మ అంటూ మరి భగవాన్ సత్యసాయి పరమాత్ముడు తాలూకా సహోదరులైన జానక రామయ్య గారి సుపుత్రులైన ఆర్జే రత్నాకర్ గారు ఆ నాన్నమ్మ నాన్నమ్మ అంటూ పరమేశ్వరుడు తాలూకా దివ్యమైన అవతార వైభవంలో తరించిన వ్యక్తి మన మధ్యలో కూర్చుండడం మనందరి అదృష్టం అని కూడా భావిస్తూ వారు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లో స్వామి పాదాల చెంతే వారి విద్యాభ్యాసం అంతా కూడా జరిగింది. మరి స్వామి దయతో 1990లో ఇటువైపు స్పోర్ట్స్, అటువైపు అకాడమిక్, అటువైపు కల్చరల్ సాంస్కృతిక, అదేవిధంగా అద్భుతమైన బ్రహ్మాండమైన వారి తాలూకు విద్యాభ్యాసంలో ఆల్రౌండ్ గోల్డ్ మెడల్ ఛాంపియన్గా మన రత్నాకర్ గారు భగవాన్ బాబా వారి సువర్ణ హస్తాలతో బంగారు పథకాన్ని అలంకరించిన వ్యక్తి మన మధ్య ఉన్నారు. ఈనాడు ప్రశాంత నిలయానికి ఆర్తులు వస్తున్నారు, అర్ధాదులు వస్తున్నారు, జిజ్ఞాసులు వస్తున్నారు, ముముక్షులు వస్తున్నారు. ఆర్తులు కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఓం శ్రీ ఆపద్బాంధవాయ నమః అని ప్రార్థించే వాళ్ళు కూడా ప్రశాంతిని వస్తారు. అర్ధాదులు మైలేజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా వార్తాలో కార్లు మైలేజ్ ప్రాబ్లం అని భగవాన్ బాబా వారు చెప్పారు. ఈ ప్రశాంత నిలయం అనేది ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన వర్క్షాపు. ఈ ప్రశాంత నిలయం ఎవరు పెడతారో వారి తాలూకా మైలేజ్ ప్రాబ్లం అంతా పోతుందన్నారు. ఆర్తులు, అర్ధాదులు, జిజ్ఞాసువులు అబ్దుల్ కలాం లాంటి అద్భుతమైన సైంటిస్ట్ మొదలుకొని సచిన్ టెండూల్కర్ లాంటి సామాన్యమైన ఒక ఆటగాడు వరకు అందరు కూడా ఆర్తులు, అర్ధాదులు, జిజ్ఞాసులు కూడా వస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంత నిలయం అనేది ఒక తపోవనము. 400-500 సంవత్సరాలు కూడా జీవిస్తూ ఉన్న మహా ఋషులు కూడా ఈనాడు ఆ తపోవనములో భగవాన్ బాబా వారి దివ్య దర్శనానికి తహతహలాడుతున్న మునివర్యులు కూడా వస్తున్నారు. వీరందరితో ప్రశాంత నిలయంలో ఈ 4 రకాలైన భక్తులతో నిరంతరం కూడా వారితో మాట్లాడుతూ వారికి కావలసిన సేవలు చేస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు మన శ్రీ ఆర్జే రత్నాకర్ గారు. మరి భగవాన్ సత్యసాయి ప్రభువుకి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ప్రార్థిస్తున్నాం ఏంటంటే, స్వామి రత్నాకర్ గారు పలుకులే మీ పలుకులు అవ్వాలి, ఆ పలుకులు మాలో మీ పైన భక్తి గోదావరి ప్రవాహం వలె ప్రవహించాలి మీ పాదాల వైపు మీ మాటల ద్వారా. మరి ఈనాడు గోదావరి జిల్లాలో గ్రామాన కూడా సత్యసాయి దివ్య వైభవం పెరగాలి. మరి భగవాన్ బాబావారి 100వ జన్మదినోత్సవానికి ఆంధ్ర రాష్ట్రమంతా 100 గ్రామాల్లో సత్యసాయి గ్రామసేవ మహోద్యమం మనం ప్రారంభించుకున్నాం, ఆ గ్రామాలన్నింటిలో కూడా స్వామివారి సేవలు జరగాలి అని స్వామివారికి ప్రార్థిస్తూ భగవాన్ సత్యసాయి ప్రభువే మన ప్రీతమ ఆర్జే రత్నాకర్ ద్వారా మాట్లాడమని నేను కోరుతున్నాను. స్వామివారికి ప్రార్థిస్తున్నాను శ్రీ ఆర్జే రత్నాకర్ గారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ ఈ సభకు విచ్చేసినటువంటి పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, ఇక్కడ లోకల్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు కూడా ఈ సభకు వచ్చేసినారు, చిట్టిబాబు గారు, మనందరితో కూడా కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవడానికి వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సాయిరాం.
సత్యసాయి మందిరాలను సందర్శించడం కానీ, సత్యసాయి భక్తులతో సత్సంగానికి బయలుదేరడం కానీ, ఇది ప్రతి ఒక్క క్షణం కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి అవకాశం మనకు దొరకదు. ఎంతోమంది మనం గుడులు గోపురాలకు వెళ్ళి చూస్తూ దైవోన్ముఖులైనటువంటి వాళ్ళందరినీ చూస్తుంటాం, కానీ సత్యసాయి సేవా సంస్థల్లో నిస్వార్థమైనటువంటి ఏ ప్రతిఫల అపేక్ష లేకుండా ప్రేమించి సేవించే భక్తులను మాత్రం మనం ఎక్కడా కూడా చూడలేము, ఒక్క సత్యసాయి సంస్థలో తప్ప. ఇలాంటి ఒక దివ్యమైన భవ్యమైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి అవతార పురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా స్వామివారి యొక్క భక్తులు దాదాపు ఇన్ని దేశాలు, సేవలు సలుపుతూ ప్రశాంతి నిలయానికి విచ్చేస్తున్నారంటేనే అది కేవలం ఒక దైవశక్తినే అది మనం గుర్తుంచుకోవాలి. పుట్టపర్తి అనేటువంటిది ఒక చిన్నటి కుగ్రామం. కనీసం బస్సు సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కూడా లేనటువంటి ఒక కుగ్రామంలో బాబా జన్మించి, వారు బడికి వెళ్ళాలంటే కూడా 4 కిలోమీటర్లు నడిచిపోయి బడికి వెళ్లాల్సినటువంటి ఒక కుగ్రామం నుంచి బయలుదేరి ఈరోజు పుట్టపర్తిని ప్రపంచ పటం పైన నిలిపారంటే అది ఒక దైవశక్తి తప్ప ఇంకేది కాదు. చిన్ననాటి నుంచే వారు చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడుతూ ఇక్కడికి దేశాధినేతలు వస్తారు, ఇక్కడ ఏరోప్లైన్లు దిగుతాయి, ఇక్కడ యూనివర్సిటీ వెలుస్తుంది, ఇక్కడ గొప్ప గొప్ప వైద్యాలయాలు వెలుస్తాయి అని వారు చెప్తున్నప్పుడు చాలామంది నమ్మేవారు కాదట. ఏదో స్వామి మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి ఏదో చెప్తున్నారు, ఇవన్నీ సాధ్యం అవుతాయా అని. మరి వారు చెప్పిన ప్రతి మాట సత్యరూపమై నిజరూపమై యథార్థమై మన కంట కనపడుతూనే ఉంది. ఈరోజు ప్రతి పుట్టపర్తికి వచ్చినారంటే అది ఒక భూతల స్వర్గం. భగవంతుని యొక్క సంకల్పం ఎప్పుడూ కూడా ఫెయిల్ కాదు, దానికి ఓటమి ఎరగదు. ఒకసారి సంకల్పించుకున్నారంటే అది జరిగి తీరుతుంది. ఆ సంకల్ప బలం చేతనే ఈరోజు పుట్టపర్తి కుగ్రామం నుంచి దాదాపు 150 దేశాల్లో స్వామి యొక్క సంస్థలు వెలిశాయి. ఎవరు ఎవరికి ఏమవుతారు? ఈరోజు ఇంతమంది ఇక్కడ చేరారు, ఎంతమంది బంధువులు ఉన్నాం, ఎంతమంది చిన్నాన్న పెదనాన్నని పిలుచుకోగలిగిన వారు ఉన్నారు, మనకి ఏమి సంబంధం, ఒక్కొక్కరికి ఏమి బంధుత్వం ఉందని ఈరోజు ఇంతమంది ఇక్కడికి చేరి ఈ ఆనందాన్ని మనం అందరూ కూడా అనుభవిస్తున్నాం. కేవలం ఒక భగవాన్ శ్రీ సత్యసాయిబాబా భక్తులం అనే ఒకే ఒక బంధముతోనే ఇంతమంది ఇక్కడ చేరున్నాం మనం. ఈ బంధం అనేటువంటిది మామూలుగా మన సహజంగా చూసే బంధుత్వం కంటే ఇది చాలా భిన్నమైనటువంటిది. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి బంధం కాబట్టి ఈరోజు మనమందరూ కూడా మన స్థితిగతులను మర్చిపోయి మనం కొందరు ఉన్నతంగా ఉండవచ్చు, ఆర్థికంగా ఉన్నతంగా ఉండవచ్చు, కొన్ని అధికారికంగా ఉన్నతంగా ఉండవచ్చు, కొందరు రకరకాలైనటువంటి స్థితుల్లో ఉండవచ్చు, కానీ ఒక్కసారి ఆ భగవంతుని సన్నిధానానికి వచ్చినామంటే అవన్నీ మర్చిపోయి అన్నదమ్ముల వలె అక్క చెల్లెండ్ల వలె ఇక్కడ ఉంటున్నామంటే ఈరోజు మన ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఇక్కడికి వచ్చిండొచ్చు,
వారు కూడా మన పక్కనే కూర్చొని ఉండొచ్చు. ఎందుకంటే ఇది మన అందరికీ కూడా తల్లి తండ్రి అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా యొక్క మందిరం కాబట్టి ఇలాంటి ఏ తారతమ్యాలు లేకుండా, ఏ భేషాలు లేకుండా అందరూ కలిసి మెలిసి మనం అందరూ కూడా ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే నిజంగానే ఇది స్వామి యొక్క కృపనే చెప్పుకోవాలి, స్వామి యొక్క మహిమనే చెప్పుకోవాలి. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటివే మనకు తారసపడుతుంటాయి. నేను మామూలుగా పుట్టబర్తిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి సేవాదళ సభ్యులు కానీ నా ఆఫీస్ దగ్గర బయట కొన్ని రోజులు డ్యూటీ చేస్తుంటారు. ఒకసారి ఒక మలేషియా అతను అక్కడ ఒక 3 రోజులు మేము డ్యూటీ చేస్తాం సార్ అని చెప్పి వచ్చి, వాళ్ళకి డ్యూటీ లేకున్నా కానీ కొన్ని రోజులు అక్కడ వచ్చి చేస్తున్నారు. సరే, ఆయనకి అది ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి చేసుకోమని చెప్పాం. తిరిగి నేను ఒకరోజు మలేషియా పోయి అక్కడ ఆ భక్తులతో ఏదో కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా, సార్ వారి ఇంటికి ఒకసారి మనం వెళ్దాము, వారు పిలుస్తున్నారు అంటే, జనరల్గా ఇంటికి అనేటి విజిట్స్ అంటే ప్రతి వాళ్ళు కూడా అడుగుతారు కాబట్టి అవాయిడ్ చేస్తుంటాను. కానీ ఆయన చాలా సేవ చేస్తాడు, మనం వెళ్ళాలి సార్ అంటే అతన్ని నేను చూస్తే మన ఆఫీస్ దగ్గర బయట పనిచేసిన అంటే కొన్ని రోజులు 3 రోజులు సేవ చేశాడు. సరే, అతన్ని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళితే దాదాపు ఒక 60-70 మంది అంతా కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? మరి ముందుగా మీరు అక్కడే చూసాం కదా, మరి ఇక్కడ తయారయ్యారు, పాపం ఆయనకి ఇబ్బంది కదా, వాళ్ళ ఇంటికి వచ్చాము, మరి ఇంతమంది చేరిపోతే ఆయనకి డిస్టర్బ్ అవుతుంది కదా వచ్చిన దానికి అనుకుంటే, కాదట, ఆయన బంధువులు బంధువులు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళంత చుట్టాలందరినీ కూడా అక్కడికి వస్తున్నామని చెప్పి వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాడు అక్కడికి. అక్కడ ఉండేవాళ్లే కాదు, పక్క దేశాల్లో ఎక్కడెక్కడ వాళ్ళ బంధువు వాళ్ళు అంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని అక్కడ అందరూ కూడా రిసీవ్ చేస్తే ఆశ్చర్యం అనిపించింది. మనకి ఏమి సంబంధం ఉంది, మనం ఏమి కామే వీళ్ళకి? ఆ ఉన్నటువంటి ఒకే ఒక ఆ ప్రేమ తప్ప, స్వామి యొక్క ప్రేమ తప్ప ఇంకేముంటుంది మనకి? అలా పిలుచుకున్నాడు, అక్కడికి వచ్చి చూశాను. చూస్తే పెద్ద ప్యాలెస్ మాదిరి ఉంది ఇల్లు, పెద్ద ప్యాలెస్. ఇతను మరి బాడీకి తీసుకున్నాడా, సొంత ఇల్లా, ఇక్కడే ఉంటాడా అని అడిగాను అతనికి. నువ్వు ఇక్కడే ఉంటావంటే రండి సార్ లోపలికి వెళ్దామని వెళితే అతని ఇంట్లో, అంటే అతని సొంత ఇల్లు. ఇతను వచ్చి మన ఆఫీస్ బయట సేవ చేస్తున్నాడంటే మరి ఎవరి కోసం చేస్తున్నాడు, మన కోసం చేస్తున్నాడా? మీరందరూ ఇక్కడ వచ్చి ఇంత సేవలో ఈరోజు ఇంత మందిరాలు కడుతున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క ప్రేమనే. వేలాది కోట్లాది మంది, లక్షలాది మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలా అన్ని తారతమ్యాలు, అన్ని ఏమి తారతమ్యాలు లేకుండా ఒకరిలో ఒకరు కలిసిపోయి సేవ చేస్తుంటారు. ఎంతోమంది సేవకు పుట్టపర్తిలో ఉండడం ఒక అదృష్టం అయితే, ప్రశాంతిలో పనిచేయడం ఇంకా 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 అదృష్టం. ప్రశాంతిలో ఉన్నప్పుడు చూస్తుంటాం ఎంతోమంది పారిశ్రామికవేత్తలు అయితే కానీ, ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయితే కానీ, పెద్ద పెద్ద చాలా వాళ్ళ జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థాయిని పొందిన వాళ్ళు కూడా ఎవరికీ తెలియకుండా స్కార్ఫ్ వేసుకొని నిరాడంబరంగా గేట్ల దగ్గర కానీ క్యాంటీన్లో కానీ సేవ చేస్తుంటారు. ఒక్కొక్కసారి ఎవరైనా వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా నాకు ఫోన్ చేసి, సార్ మా వాళ్ళు ఉన్నారు, మా సిస్టర్ ఉంది, మా బ్రదర్ వచ్చారు అని చెప్తే కానీ మాకు తెలియదు. అంటే ఎవ్వరికీ తెలియకుండా ఒక్కసారి ఆ స్కార్ఫ్ వేసుకున్నారంటే భగవాన్ యొక్క సేవకులు మాత్రమే అని చెప్పుకుంటాం, ఇంకే విధమైనటువంటివి ఉండవు. అలాంటి ఒక సేవను, అలాంటి ఒక మనసులో ఒక రకమైనటువంటి ఆ ఇన్స్పిరేషన్ కలిగించే శక్తి ఒక భగవంతునికే ఉంది, కానీ ఇంకా అన్యదా ఎవరికీ ఉండదు. ఈరోజు ప్రశాన్యలంలో మనం చూస్తున్నాం, చిట్టిబాబు గారు వచ్చారు, ప్రభుత్వం వారి తరపున ఈరోజు సత్యసాయి జిల్లా కూడా అయింది. ప్రశాంతి లేని పుట్టపర్తి, పుట్టపర్తిని స్వామి పేరుపైనే శ్రీ సత్యసాయి జిల్లాగా తయారు చేశారు. ఈ మధ్యనే ప్రభుత్వం దాన్ని ప్రకటించడం జరిగింది. మనం ఎవరు కూడా ఊహించుకోలేదు 2011లో స్వామి నిర్యాణం తర్వాత స్వామి పుట్టపర్తి ఎలా ఉంటుందో ఏముంటుందో అని చాలామంది అపోహపడ్డారు. అయితే భగవంతుని యొక్క సంకల్పం కానీ, భగవంతుని యొక్క
కార్యక్రమాలు కానీ ఈ సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు దానికి ఎవ్వరూ భంగము కలిగించలేరనేటువంటిది స్వామి మనకంతా చెప్పారు. అవి అపరిమితంగా ఎప్పుడూ జరిగిపోతూనే ఉంటాయి. ఈరోజు చూసాం మనం ఇక్కడికి వస్తే సర్వ మతాల ప్రార్థనలు చేశారు. ఇక్కడికి వచ్చినాక మేము చేస్తుండేది ప్రతి దినము అదే. నేను అదే డాక్టర్ గారిని అడగదలుచుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు సర్వధర్మం పెట్టావు, మేము సర్వధర్మంలోనే ఎప్పుడు కూడా మునిగి తేలుతుంటామే, మళ్ళీ ఇక్కడ చేశారంటే చాలా సంతోషంగా ఉంది. అంటే మన స్వామి నేర్పించినది, స్వామి యొక్క సింబల్ ఉంటుంది చూడండి, మన సంస్థ యొక్క గుర్తు, గుర్తులనే స్వామి స్వయంగా రాసినారు ఇవన్నీ. ఈ సింబల్స్ క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ఇది హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, జోరాస్ట్రియం కానీ, ఆ సింబల్లోనే మన సర్వధర్మ సింబల్ అంటారు కదా, మన వెంట ఆ స్కార్ఫ్లో కూడా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ప్రతి చోట కూడా. అది స్వామి స్వహస్తాలతో వాటిని గీసి దాన్ని, ఇదే నాకు సింబల్గా మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కి కానీ, సత్యసాయి సంస్థలకు కానీ ఒక సింబల్గా, అంటే సర్వ మతాలకి ఒక సమన్వయమైనటువంటి, ఇక్కడ ప్రశాంతి నిలయం కానీ సత్యసాయి సేవ సంస్థలో కానీ వారు నేర్పింది అదే, బీ ఏ క్రిస్టియన్ బట్ బీ ఏ గుడ్ క్రిస్టియన్, బీ ఏ ముస్లిం బట్ బీ ఏ గుడ్ ముస్లిం, బీ ఏ హిందూ బట్ బీ ఏ గుడ్ హిందూ, బీ ఏ బుద్ధిస్ట్ బీ ఏ గుడ్ బుద్ధిస్ట్, ఆల్ ఐ వాంట్ ఈస్ బీ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అన్నారు స్వామి. అంటే మీరు హిందూ మతత్వంలో అయినచ్చు, హిందూ మతంలో మనం పుట్టాం, మనమేమి హిందూ అయినంత మాత్రాన దాంట్లో ఏమి ఇది ఉండదు. అయితే మీరు మంచి హిందువుగా ఉండండి, మీరు ఇస్లాంలో పుట్టారు అయితే మీరు మంచి ముస్లింగా ఉండండి, మీరు క్రిస్టియానిటీలో పుట్టారు మంచి క్రిస్టియన్గా ఉండండి, బుద్ధిజంలో పుట్టారు మంచి బుద్ధిస్టుగా ఉండండి, అందరూ కలిసి ఏ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏమంటే అందరూ మంచి మనుషులుగా తయారు కావండి అనేటువంటి ఒకటే ఒకటి స్వామి నేర్పించారు. దాన్నే ఈరోజు సర్వమత సామరస్యంగతను స్వామి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇది జరుగుతూనే ఉంది. స్వామి మరి డాక్టర్ పద్యాల గురించి చెప్తూ వచ్చారు. స్వామి ఒక మాట చెప్తారు, మతములన్నీ చేరి మంచినే బోధించే, మతులు మంచివైన మతమేది చెడ్డది, మతములన్నీ చేరి మంచినే బోధించే, మన మతులు మంచివైన మతమేది చెడ్డది. మన అంతా మనం ఆలోచనలోనే ఉంది, ఏ మతం కూడా ఏది కూడా మనం చెడ్డది చెప్పడం లేదు ప్రతి ఒక్క విషయంలో కూడా. లేకపోతే ఈరోజు అంతమంది ఇస్లాం దేశస్తులు ప్రశాంతి నిలయానికి ఎందుకు వస్తారు? ఈరోజు క్రిస్మస్ పండుగ అనేటువంటిది వాటికన్ తర్వాత అంత అంత ఫర్వర్తో చేసుకునే ఒక కార్యక్రమం అనేటువంటిది ప్రశాంతి నిలయంలోనే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. దాదాపు 1000 మంది క్రిస్టియన్స్ వచ్చి అక్కడ పండుగ చేసుకుంటారు. ఎందుకు వస్తున్నారు? కేవలం ఆ మత సామరస్యం ఉంది, దేవుడు అందరూ ఒక్కడే అనేటువంటిది ఒకే ఒక ఆ నమ్మకంతోనే, ఆ నమ్మకాన్ని కలిగించిన ఆ స్వామి పాదాల చింత చేసుకోవడం ఒక అదృష్టంగా భావించి అక్కడికి వస్తున్నారు. ఇస్లాం అన్నారు స్వామి, దానికి కూడా ఒక మాట చెప్పారు, ISLAM అని ఇస్లాం అన్నారు. అంటే ఐ షల్ లవ్ ఆల్వేస్ మ్యాన్ కైండ్ అని చెప్పి ఇస్లాం అని చెప్పి స్వామి దానికి ఒక అబ్రివేషన్ ఏమంటే ఐ షల్ లవ్ ఆల్వేస్ మ్యాన్ కైండ్, నేను ఈ మానవ జాతిని ఎప్పుడు కూడా ప్రేమించడమే ఇస్లాం నేర్పించిందని చెప్పారు. అదేవిధంగా క్రిస్టియానిటీ గురించి ఎంత అద్భుతమైనటువంటి స్వామి వ్యాఖ్యానాలు కానీ వారి ప్రవచనాలు కానీ ఉంటాయి. వారు అందరూ కూడా ఎంతో ఉత్తేజితులై దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి చేరి ఆ పండుగలు చేసుకోవడం, మన దగ్గర చైనీస్ న్యూ ఇయర్ దగ్గర నుంచి బుద్ధ పూర్ణిమ దగ్గర నుంచి మనం అన్ని పండుగలు కూడా అక్కడ ఏ తారతమ్యము లేకుండా చేసుకుంటూ వస్తున్నాం. మరి అలాంటి ఒక పుణ్యక్షేత్రం అనేటువంటి ఆ పుట్టపర్తిలో జన్మించినటువంటి భగవంతుడు కేవలం ఒక కుగ్రామం 1940 సంవత్సరంలో, అంటే భారతదేశానికి స్వతంత్రం రాక పూర్వం 1940 సంవత్సరంలో వారు, నేను వచ్చింది ఒక కుటుంబానికో ఇంకొక ఒక వర్గానికో కాదు, వసుదైవ కుటుంబకం, వసుదైవ కుటుంబం అనేటువంటిది ఈ ప్రపంచ విశ్వ కుటుంబాని కోసం నేను వచ్చానని చెప్పి తన యొక్క 14వ ఏట 1940 సంవత్సరంలో తన కుటుంబ సభ్యులతో అక్కడ ఉన్న వాళ్లతో చెప్పి తను ఇంటి నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి 2011 వరకు కేవలం భక్తుల కోసమే తను పరితపించి ప్రతి నిమిషము భక్తుల కోసమే శ్రమించినటువంటి ఒక అవతార పురుషుడు ఎవరైనా ఉన్నారు మనం చూసామంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ప్రతి నిమిషము ప్రతి
తన నిస్వార్థమైనటువంటి ఆ ప్రేమతో ప్రతి ఒక్క అడుగు కూడా, ప్రతి మాట కూడా, ఏది చేసినా కానీ భక్తుల యొక్క ఆనందం కోసం, భక్తుల యొక్క ఉన్నతి కోసమే చేస్తూ చివరికి 2011 వరకు ప్రతిరోజు కూడా భక్తులను ప్రేమించాలి, భక్తులను ఆనంద పెట్టాలనే అంత తపనబడినటువంటి ఆ ప్రేమమూర్తి యొక్క బాటలో మనం నడవడం, వారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కావడం అనేటువంటిది మనం జన్మ జన్మల్లో చేసుకున్నటువంటి సుకృతం. ఈరోజు దేవాలయాలు ఎందుకు కట్టుకోవాలి, మందిరాలు ఎందుకు నిర్మించుకోవాలి, దేవుడు సర్వాంతరి అయినప్పుడు, సర్వాంతర్యామి అయినప్పుడు మనకి దేవాలయాలు ఎందుకు అవసరమని చెప్పి ఇది చాలామంది వితండంగా వాదిస్తుంటారు. దీన్ని స్వామినే అడిగారు, మందిరం అవసరమా అంటే, మందిరం అవసరం లేదు బంగారు, మందిరాలు కట్టక్కర్లేదు, మీ హృదయంలో ఇంత ఒక చిన్న స్థానాన్ని ఇస్తే చాలు సరిపోతుందని స్వామి చెప్తూ అదే మాటలో ఇంకొక మాట చెప్పారు. మరి భగవంతుడు సర్వత్రా ఉన్నప్పుడు మందిరాలు మనకు అవసరం లేదనుకున్నప్పుడు, బట్ గాలి అంత లెక్క ఉంటుంది కదా, మరి ఫ్యాన్ ఎందుకు వేసుకుంటున్నాము, మరి గాలి అంత ఉంటుంది కదా, ఎక్కడ చూసినా గాలి ఉంటుంది, మరి మనకి ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, ఎందుకు వేసుకుంటున్నాం, కొంచెం ఎక్కువ చల్లదనం కావాలి, మనకి ఎక్కువ గాలి కావాలన్నప్పుడు మాత్రం అవి ఫ్యాన్లు అక్కడ వేసుకోవాలి, మరి గాలి అంత లెక్క ఉంది కదా మనం ఎందుకు వేసుకుంటున్నాం. భగవంతుడు అంత లెక్క ఉన్నాడు, కానీ మనకి ఎక్కువగా కావలసినప్పుడు, మనకు ఇంకా చాలా చల్లదనం కావలసినప్పుడు ఒక గుడిని, ఒక మందిరాన్ని నిర్మించుకుంటున్నారని చెప్పి బాబా వారే సెలవిచ్చారు. మనకు ఏదో ఒక ఆధారం కావాలి, మనుషులం కదా మనం, మామూలు సామాన్య మనుషులం కాబట్టి మనకు ఒక ఆధారం కావాలి, ఒక చోటు కావాలి మనకు ఉన్నటువంటి దైనందిన జీవితంలో. మరి ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? లేదు. ఏదో గుడికి వచ్చి, మందిరానికి వచ్చి కొద్దిసేపు, ఒక అర్ధ గంట సేపు మనం ఆ భజనలో ఉన్నప్పుడు ఒక మనసుకు ప్రశాంతత, ఆ ఇంట్లో లేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది, ఆ బజార్లో లేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది, ఆఫీస్లో లేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది అనే ఒకే ఉద్దేశంతో మనము మందిరాలను కానీ, మనము ఇలాంటి దేవాలయాలను కానీ కట్టుకుంటూ వస్తున్నాము. ఈ భారతదేశంలో అనాదిగా ఇది మన యొక్క సంప్రదాయంగా వస్తుంది. అది మానవులు ప్రతి ఒక్క చోట దాన్ని దేవాలయం అని పిలుచుకోవచ్చు, చర్చని పిలుచుకోవచ్చు, మసీదని పిలుచుకోవచ్చు, కానీ అన్నీ కూడా దేవుణ్ణి కనెక్ట్ చేసుకోవడానికి, భగవంతునితో ఒక అనుసంధానం చేసుకోవడానికే మనం ఇవన్నీ కూడా సృష్టించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇలాంటి మందిరాలు ఉండడం, ఇలాంటి ఇంకా ఈరోజు ఇలాంటి మందిరాలు, ఇలాంటి దేవాలయాలు ఈ సంఘంలో, ఈ సమాజంలో ఉన్నాయి కాబట్టే మనమందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నాం, ప్రశాంతంగా మెలగలుగుతున్నాం. లేకపోతే ఒకసారి ఆలోచించండి, ఈ గుడ్లకు గోపురాలకు పోయేవాళ్లే లేకపోతే వాళ్ళు ఫ్రీ టైం ఏమి వేరే వ్యాసంగం లేకపోతే వాళ్ళు ఇంకే వేరే ఇంకేమేమి పనులు చేస్తారో మనకే తెలియదు. ఇంకా అశాంతి ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గుడులు, దేశవ్యాప్తంగా ఒక దైవ భక్తితో, ఒక పాప భీతితో మనం అందరూ కూడా మెలుగుతున్నాం కాబట్టే ఈ సమాజం ఇంకా ప్రశాంతంగా ఉందనేటువంటిది మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా మానవులకు అవసరం. ప్రతి గుడి, ప్రతి మందిరము, ప్రతి ప్రార్థన కూడా మనకందరికీ కూడా అవసరం. లేకపోతే మనం జీవించలేం. మనకి ఏదో ఒక ఆసరా దొరకాలి, మనకి ఏదో ఒక పట్టుకోవడానికి ఒక ఊతం ఉండాలి, లేకపోతే మనం ఇబ్బంది పడతామనే ఒక ఉద్దేశంతోనే మన పూర్వీకులు దీన్నంతా మనకి ఒక సాంప్రదాయంగా ఇచ్చారు. దీని ద్వారా మనం అందరూ కూడా చేరి ఆనందాన్ని ఎప్పుడు కూడా, ఈరోజు ఏదో ఫంక్షన్ పెట్టుకున్నామని కాదు, మామూలుగా కూడా మీరు ఈ ఎంత అద్భుతంగా ఉంది ఆ మందిరం, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సాక్షాత్ స్వామి నిలుచుకున్నట్లే ఉంది అక్కడ మందిరంలో. అలాంటి అక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు, ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వస్తే మాత్రం పరిగెత్తాం, దేవాలయాలకు పరిగెత్తాం, ఎక్కడికైనా మనకు పరిగెత్తి అప్పుడు ఇమీడియట్గా అక్కడ ఏదో ఒక డీల్ చేస్తారు, ట్రాన్సాక్షన్, ఏమి మీరు నాకు 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 10 లక్షలు ఉండీలో వేస్తాను అంటే దేవునికి ఎంత లాసు? 90 లక్షలు లాసు, అంతేనా? ఆయన 1 కోటి రూపాయలు ఇవ్వాలా, మీరు మాత్రం 10 లక్షలు ఎనికి ఇస్తారు, అంతే కదా? అట్లాంటి ట్రాన్సాక్షన్స్, డీల్స్ చేసే ఆ మార్గానికి వచ్చేసామా? అది కాదు. అందుకే కబీర్ చెప్పాడు, ఎప్పుడు కష్టాల్లోనే మనం దేవుణ్ణి అనుకుంటాము, సుఖాల్లో అయితే మర్చిపోతాము. సుఖాల్లో దేవుణ్ణి అనుకునేవానికి కష్టాలు ఎందుకు వస్తాయోయా అని చెప్పాడు. కష్టాల్లోనే మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మరి ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఏమైనా ఉందా? అట్లా మీరు ఎప్పుడు పోతే అప్పుడు పోయి మీరు అడిగినప్పుడు మామూలుగా మీరు ఆయన పట్టించుకోరు, భగవంతుని పట్టించుకోము, భగవంతుని గురించి ఆలోచించము, ఏమీ మాట్లాడరు.
కానీ మనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం పరిగెత్తిపోయి ఒక కొబ్బరికాయ కొడితే మాత్రం మనకి ఇమీడియట్గా సొల్యూషన్ రావాలా, మనకి ఇమీడియట్గా వారు అన్ని మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలా, అవుతుందా? కాదు. అందుకే బాబా చెప్పారు, మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు ఫుల్ టైం పేమెంట్ వస్తుందా? ఇవ్వరు. మీరు ఒకవేళ 4 గంటలే పని చేస్తానంటే 4 గంటలకే మీకు జీతం దొరుకుతుంది. మీరు ఫుల్ టైం చేస్తేనే ఫుల్ టైం వస్తుంది. బాబా కూడా అదే చెప్పారు, మీరు ఫుల్ టైం డివోషన్లో ఉంటేనే మీకు ఫుల్ టైం గ్రేస్ వస్తుంది. పార్ట్ టైం డివోషన్ ఎప్పుడో మనకు అవసరం ఉన్నప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు మనకు వచ్చి కొబ్బరికాయ కొట్టి 4 రౌండ్లు వేసేస్తారు, అప్పుడు మాత్రం చాలా స్పీడ్గా రౌండ్లు జరుగుతూ ఉంటారు, లేదా? అలాంటి పనులతోనే మనకి జీవితాన్ని మనం ఒక పూర్తిగా మనం దాన్ని ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. కేవలం ఏదో ఒక కోరికలను తీర్చేవాళ్ళుగా, దేవుడు అంటే మనకేదో కష్టం వచ్చినప్పుడు మాత్రమే కరెక్టే, మనం కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణే మనం కోరుకుంటాం, కోరుకోవాలి కూడా, తప్పులేదు. అయితే మామూలు టైంలో కూడా కోరుకోవాలని చెప్పి స్వామి అన్నారు ఒకసారి, మీకు ప్రాబ్లమ్స్ అనేటివి వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా? చెట్టు అన్నాక ఏదో గాలి వీస్తుంది, కొంచెం ఊగుతుంటుంది. సముద్రం అన్నాక అలలు ఉంటాయి. సముద్రం అలలు లేని సముద్రం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ప్రాబ్లమ్స్ లేకుండా జీవితం అనేటువంటిది ఎప్పటికీ ఉండకి సాధ్యం కాదు. ఏదో జ్వరం వస్తుందో, తలనొప్పి వస్తుంది, ఏదో ఒకటి జరుగుతుంటాయి. సో ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకోవడం అది 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 సరికాదు. ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అయితే అవి ఎప్పటికీ ఉండవు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించుకొని భగవంతుని స్వామి ఒక మాట చెప్పారు, ప్రతిసారి ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి స్వామి మాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉందని చెప్పకండి, మీరు వెళ్ళి ఆ ప్రాబ్లంకు చెప్పండి, నాకు ఇంత పెద్ద స్వామి ఉన్నాడు, నాకు నువ్వేం చేయలేవని చెప్పి ఆ ప్రాబ్లమ్స్తో చెప్పండి, అది ఎప్పటికీ మిమ్మల్ని ఏం చేయలేదు అన్నారు. అంటే భగవంతుని ముందురా ఈ ఏ ప్రాబ్లం కాదు. ఏవో ఉంటాయి మనకి చిన్న చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నీ స్వయంకృతమే ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి, అన్నీ స్వయంకృతమే ఉంటాయి. మనం చేసిన దానివల్లనే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక్కసారి ఏ ప్రాబ్లం అయినా మీరు ఆలోచించి చూసుకోండి, ఇవన్నీ స్వయంకృతమే ఉంటాయి. మనం చేసినటువంటి కార్యక్రమాల వల్లనే మనకు కొన్ని ఏదో ఒకటి, మనము ఒక బైక్ ఉందనుకోండి, కారు నాశిస్తాం, కారు నాశించినప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే బైక్తో సంతృప్తి పడడం లేదు, మనం కారును కావాలని స్టార్ట్ చేస్తాం, పోతాం బ్యాంక్ లోన్ తీసుకుంటాం, ఎందుకంటే పక్కోడు కారు తీసాడని చెప్పి. అంటే మనం పక్క ఇంటి వాళ్ళ కోసమో ఎదురింటి వాళ్ళ కోసమో మన జీవితాన్ని మనం ఎప్పుడైతే లీడ్ చేసేది మొదలు పెడతామో అప్పటి నుంచి అశాంతి మొదలవుతుంది. అందుకే కంపారిజన్ రాబ్స్ ద పీస్ ఆఫ్ ఎవ్రీబడి అన్నారు. అంటే కంపారిజన్ వాళ్ళంతో ఒకరిని పోలికలు చేసుకోవడం వల్ల మన యొక్క శాంతి మొత్తం నశించిపోతుందనే ఒక పెద్ద మాట చెప్పారు. ఎవరు కూడా కంపారిజన్ వాళ్ళకి ఎలా ఉంది, వీళ్ళకి మనకి ఎంత ఇచ్చాడు భగవంతుడు, మనం తృప్తిగా ఉన్నామా, మనం ఆనందంగా ఉన్నామా అంటే అదే జరిగిపోతుంటుంది. ఆనందంగా ఉన్నదానికంటే ఏ ఐశ్వర్యము లేదు ఈ ప్రపంచంలో. నేను వాస్తవంగా చెప్తున్నాను, ప్రశాంతిలో కోటాధీశ్వరులు, వేల కోట్లకు అధిపతులు వస్తుంటారు, వాళ్ళకి మనసులో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి కొందరు అయితే హ్యాపీగా ఆనందంగా సేవాదారు డ్యూటీ చేసుకుంటూ అంతా ఉన్నాం సార్, ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు. ఆనందంగా ఉండాలన్నా 1 కోటి రూపాయలు డబ్బు పెట్టుకొని ఏడుస్తుండాలా, అది మనం నిర్ణయించుకోవాలి. కాబట్టి మనం అందరూ కూడా నేర్చుకోవాల్సిందంటే డబ్బు ఉండకూడదు. బాబా కూడా చెప్పారు, మరి అట్లని చెప్పి మీరు అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవాలని ఎప్పుడూ చెప్పలేదు బాబా. ఒక్క నాకు తెలిసినటువంటి ఒక దైవాంశ సంభూతులు ఎప్పుడే కానీ ఇలా ప్రబోధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క భక్తులకు ప్రబోధించిన వారు ఈ సృష్టిలో నేను ఇంతవరకు ఎక్కడా నేను తారాసుపడలేదు, వెతుకుతున్నాను, చదువుతున్నాను, ఎక్కడే కానీ. ఒక బాబా అయితే మాత్రం మీరు బాగుండండి, చిన్నవాళ్ళు ఎవరైనా వస్తే కూడా 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొన్నామంటే 3 బెడ్రూమ్ తీసుకోరా, మీకు ఇంకా తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు అవుతారు కదా రేపొద్దునే, అంటే ఎంకరేజ్ చేసేవారు. చిన్న కారు తీసుకున్నారు, మారుతి కారు అంటే ఏ వెనకాల డిక్కీ లేదు, దాంట్లో సామాన్లు వేసుకునేకి ఎట్లా అవుతుంది, పిల్లలు ఇంకా రేపు సంసారం పెరుగుతుంది కదా, పెద్ద కారు తీసుకోమనేవారు. అంటే మీరు బాగుండాలి. ఎప్పుడు కూడా ఇవన్నీ వదిలేసి మనం ఏదో జపమాల పట్టుకొని మనం అంతా చేసిన పని లేదు. మీరు ఈ ప్రపంచంలో ఉండాలి, ప్రపంచానికి తగినట్లుగా ఉండాలి, మనకు కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చుకోవాలి, సంపాదన చేసుకోవాలి. అన్నీ వారు అందరినీ ఆశీర్వదించేవారు, పెండ్లిళ్ళు చేసేవారు, గృహప్రవేశాలు చేసేవారు, అన్నీ చేస్తుండ్రు. ఎందుకంటే ఈ సమాజాన్ని మనం విడదీయలేము. అలా అందరూ మనం సన్యాసం చేసుకుంటే కుదురుతుందా? కాదు. అందరూ అన్నీ వదిలేసి పని చేయాలంటే కాదు. ఈరోజు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, మళ్ళీ ఇంటికి పోయి మనందరూ మనం పనులు చేసుకోవాల్సిందే కదా.
పనులు చేయాలా. కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు బిజినెస్ పీపుల్ ఉన్నారు, కొందరు షాప్స్ ఉన్నాయి, కొందరు వ్యవసాయం ఉంది. అందరూ కూడా పోయి వాళ్ళు పని చేసుకోకుండా అన్నీ వదిలేసి భజన చేస్తే భోజనం ఎవరు పెడతారు? భోజనం పెట్టే కష్టం. అందుకే మన పనులు చేస్తూ స్వామి దానికోసమే మన జీవితాన్ని ఆధ్యాత్మిక మయం చేసుకోమన్నారు. ఇలాంటి ఒక ఉద్బోధన ఇచ్చినటువంటి ఒక మహనీయుడు సత్యసాయి బాబా తప్ప ఎవరూ చెప్పలేదు. మన అన్ని వదిలేసుకోమన్నారు, కానీ ఇది మాత్రం మీరు ఏది వదులుకోకండి, మీ పనులు మీరు చేస్తుండండి, అయితే మీరు మాత్రం మీ జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మీరు తిప్పుకోండి. అమ్మ మీరు వంట రూమ్లో మీరు వంట చేస్తున్నారు, అక్కడ కూరగాయలు తరుగుతున్నారు, మీ అహంకారాన్ని మీరు తరుగుతున్నామని ఆలోచించుకోమని స్వామి ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పారు. మీరు స్నానం చేస్తున్నారు, దేవునికి అభిషేకం చేస్తున్నారని మీరు భావించుకో అంటే ప్రతి మనిషి ప్రతి మాట ఈరోజు మన కోసం మన ఇంటికి అతిథులు వచ్చారు, అతిథి దేవోభవ, అది మన యొక్క ట్రెడిషన్. ఇంటికి వచ్చిన అతిథులు కూడా ఒక దైవ సమానులని వాళ్ళను మనస్ఫూర్తిగా లోపల భావించి వాళ్ళకు భోజనం పెట్టండి. ఏదో వచ్చినారు కదా అతిథులు అని చెప్పి పెట్టే బదులు మనం దేవునికి ఒక నైవేద్యం పెడుతున్నామని ఆలోచించుకోండి. అదే మీకు పూజ అవుతుంది, అదే నైవేద్యం అవుతుందని ఇలా ప్రతి విషయాన్ని కూడా మన దైనందిన జీవితాన్ని ఎలా ఆధ్యాత్మిక మయం చేసుకోవాలో ఎలా చేయాలో చెప్పారు. కాబట్టి మనము ఆధ్యాత్మం అంటే ఏదో ప్రత్యేకంగా ఉంటుంది, అన్ని వదిలేసి భజన చేసుకోవాలి, లేకపోతే ఎక్కడికో ఆశ్రమం చేరిపోవాలి, అలా ఎప్పుడూ చెప్పలేదు. మన కార్యక్రమాలు చేసుకుంటూ మన యొక్క రెగ్యులర్గా మనం సంపాదన చేసుకుంటున్నాము, మన వ్యవసాయం చేసుకుంటున్నాము, మనం రాజకీయం చేసి ఏదైనా చేసుకోవచ్చు. చేసుకుంటూ మనము ఒక ఆధ్యాత్మికత వైపు మనం, ఎందుకంటే మనమందరిలో ఉన్నటువంటిది ఒకే అంశ అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీరు అల్లా అనొచ్చు, క్రైస్ట్ అనొచ్చు, మనం హిందువులు ధర్మంగా ఏదైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రకాలు చెప్పినా మాత్రం అందరూ కూడా పీల్చేది గాలే, అందరూ తినేది భోజనమే, అందరూ కూడా నిద్రపోయించాలి, అందరూ కూడా పనిచేసుకోవాలి, ప్రతి ఒక్కరికి దాహము దప్పి ఇవన్నీ కూడా సమానంగా దేవుడు అందరికీ ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి అందుకే సమానత్వం అంటారు. ఎందుకు స్వామి అందరూ కూడా ప్రతి వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని యొక్క స్వరూపులు అని చెప్పి స్వామి ప్రతి ఉపన్యాసానికి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అని చెప్పి ప్రబోధించేవారు. ఎందుకోసం? ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉన్నారు కాబట్టి. కాబట్టి ఎవరిని మనం తోడనాడాల్సిన పని లేదు, ఎవరిని మనము ద్వేషించాల్సిన పని లేదు, ఎవరిని మనము చెడ్డగా మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది ఆ భగవత్ స్వరూపం అనేటువంటిది. మరి సర్వదేవతా నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, అదేవిధంగా సర్వదేవతా తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. అంటే ఎవరికి నమస్కారం చేసినా సర్వదేవతా నమస్కారం కేశవం ప్రతి గచ్చతి, మనం ఎవరికి దండం పెట్టినా తిరిగి అక్కడికే చేరుతుంది, దేవుడికే చేరుతుంది. అదేవిధంగా ఎవరిని తిరస్కరించినా కూడా అది ఆ దేవునికే చేరుతుంది అని చెప్పి స్వామి మనకు ప్రబోధించారు. అలాంటి ఆ స్వామి యొక్క ప్రబోధనలో ఆ మార్గంలో మనం అందరూ కూడా నడుస్తూ ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడికి రావడం. డాక్టర్ గారు మా మందిరం ఓపెనింగ్కి రావాలి మీరు అంటే కొంచెం ఆలోచించాం. అంటే వైజాగ్లో మందిరం ఓపెనింగ్ ఉన్నింది, మరి అక్కడికి వెళ్ళాలి. కొందరితో డిస్కస్ చేసినప్పుడు అది కొంచెం అవుట్ ఆఫ్ రూట్ ఉంటుంది, కొంచెం అది వే నుంచి పక్కకు ఉంటుంది అంటే సరే మరి డాక్టర్ గారు ఇన్ని రోజులుగా చెప్తున్నారు, చాలా ప్రేమగా పిలుస్తారు అతన్ని, చెప్పడానికి కష్టమవుతుంది. అక్కడ వచ్చినప్పుడంతా అలా నిలుచుకొని మీరు జగన్నపేటకు రావాలి సార్ జగన్ అని ఆయన ఒక ఉత్తరం రాస్తారు, ఇట్లా ఒక రెండు పేజీలు ఉత్తరం రాస్తారు, దాంట్లో అంతా ఇదే ఉంటుంది. ప్రతిసారి అట్లా ఒక 4-5 ఉత్తరాలు ఇచ్చి ఆయన ఇది నేను తిరిగి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ జగన్నపేటకు వస్తేనే నేను కార్యక్రమం మొదలు పెట్టుకుంటాను, ఫస్ట్ ఈ ప్రార్థన చేద్దాం ఇది అని చెప్తే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నేను అదృష్టవంతునిగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులతో ఇంతమంది ఈ అద్భుతమైన మందిరము ఇంతమంది ప్రేమతో నిండిన హృదయాలతో మీరందరూ ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరితో కలిసి ఉన్నప్పుడు నాకు కూడా ఇది శ్రీ ఆర్జే రత్నాకర్ గారిని మనం ఈ స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ కొండేటి చిట్టిబాబు గారు వచ్చి మన ప్రేమ కానుకని వారికి సమర్పించారు. Hey, Ayodhya Vasi Ram Ram Dasharath Nandan Ram.
నిర్మాణానికి, స్వామి మందిరాన్ని నిర్మించడానికి ఇక్కడ అశేషమైన సమయాన్ని, వారి యొక్క మన తన ప్రాణాలను కూడా అర్పించడానికి పూనుకున్న వారిని చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ సమయం తక్కువగా ఉంది కాబట్టి ఒక 4-5 చేత మన రత్నాకర్ గారి చేత వారికి ఇప్పించాలనే ఉద్దేశం ఉంది. సమయం తక్కువగా ఉంది కాబట్టి అందరినీ పిలవలేకపోతున్నాం, క్షమించవలసింది. దాని తర్వాత మన జిల్లా అధ్యక్షులైన కొండబాబు గారు ఆ మిగిలిన వారికి ఇస్తారు. ఇప్పుడు రత్నాకర్ గారితో ఆ విశిష్ట సేవకులు ఆ బహుమతులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొట్టమొదట శ్రీరూప్ గారు. భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన శ్రీ ఆర్జే రత్నాకర్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పర్యటిస్తూ ప్రప్రథంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ చక్కనైన సభలో మాట్లాడినందుకు, వారి సమయాన్ని వెచ్చించినందుకు భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహము ఆర్జే రత్నాకర్ గారిపై, వారి కుటుంబ సభ్యులందరిపై కూడా స్వామి వర్షింపజేయాలని కోరుతూ సాయిరాం. ఓం జై జగదీశ హరే, స్వామి సత్య సాయి హరే, భక్త జన సంరక్షక, భక్త జన సమస్త లోకా
సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. జై బలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. సరే డాక్టర్, సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.